రేషన్ దుకాణం తెరవాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటలో మహిళలు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి పట్టణంలోని 19వ వార్డు బండారికుంటలో గల రేషన్ దుకాణం ప్రతిరోజు ఆలస్యంగా తెరుస్తున్నారు అంటూ లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయమైన రేషన్ తెరవకపోవడంతో లబ్ధిదారులు రేషన్ షాప్ ముందు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రతి ఇప్పుడు బియ్యం వచ్చిందంటే కథ ఎప్పుడైనా 10-11 ఇటుక వచ్చి బియ్యం పోతుంది. అది ముగ్గురికి నలుగురికి ఓ 10 మందికి పోతుంది అనుకోండి. ఇక మొగోళ్ళ కాడల్లో కలిపి ఒక 10 మందికి పోసి సర్వే డౌన్ ఉన్నది అంటుంది. లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అంటుంది, ఎండ కొడుతుంది అంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నామో మేము అన్నం తింటానో మేము తినద్దాం, మాకు పండుగ ఉన్నది అట్లా ఇట్లా అని అంట. తిని మెల్లగా తానం చేసి వస్తుందట ఆమె. మేము ఇప్పుడు వచ్చి 8 అవుతుంది, ఇప్పుడు 10 అయిపోయింది. ఒక్కొక్కరు 7-8 వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేనైతే 8 గంటలకు వచ్చిన, నాకంటే ముందుగాల 6-7 గంటలకు. పెద్దపల్లి పట్టణంలోని బండారుకుంట 19వ వార్డులోని రేషన్ షాప్ డీలర్ ముందు ఉదయం 7 గంటలకు వచ్చిన మన 19వ వార్డు కాలనీ వాసులు మరియు పక్కపొంటి ఉన్న వాడ వాళ్ళు పొద్దుగాల 7 గంటలకు వచ్చి డీలర్ షాప్ ముందు పరిగడపున ఏం తినకుండా వచ్చి కూకోవడం జరుగుతుంది. ఇక్కడికి చాలా మంది వృద్ధులు మహిళలు పనులు పోగొట్టుకొని రావడం జరిగింది. ఏదైతే మన బండారుకుంటలో ఉన్న డీలర్ షాపు, ఆమె పేరు మదనమ్మ. ఆమె డీలర్ అనేది బియ్యం పోసే క్రమంలో పొద్దుగాల సాయంత్రం పోయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు చాలా మట్టుకు ఓన్లీ పొద్దుగాలనే పోయడం జరుగుతుంది. అది కూడా 10 తర్వాత రావడం జరుగుతుంది. ఈ 19వ వార్డులోని ప్రజలందరూ నిత్యం కూలీ పనులు చేసుకునే వాళ్ళు 10 గంటలకు ఇక్కడ లైన్లో ఉండి